హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అందరికీ. ఈ బ్లాగ్ అనేది నాది 31st ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది చూస్తున్నారు కదా, ఏంది ఓపెన్ చేస్తున్నారు అనుకుంటున్నారా? అవును ఫ్రెండ్స్, ఇది వచ్చి మా అక్క నాకు యూట్యూబ్కి మైక్ కావాలా అని చెప్పిందనమాట. అందుకు తన కోసం అని మైక్ అనేది నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టినాను. అది వచ్చి 2 డేస్ అయ్యింది. ఇంకా అన్బాక్సింగ్ చేద్దామని చెప్పి నేను అన్బాక్సింగ్ చేద్దాం అనుకున్నాను. ఇంకా మా తమ్ముడు వచ్చి నేను చేస్తానంటే సరే అని చెప్పాను. ఆ పిల్లోడు అనేది ఓపెన్ చేస్తున్నాడు. నాకు ఇది వచ్చి 240-250 పడింది ఫ్రెండ్స్. ఇది అక్క కోసం తీసుకున్నది. ఇలా పేపర్ అయితే ఇచ్చాడు, ఇంకా అయితే మెన్షన్ ఏం లేదు. మన అడ్రస్ అండ్ అమౌంట్ అనేది ఉంది. ప్యాకింగ్ అయితే ఈసారి సరిగ్గానే ఇవ్వలేదు. మా అమ్మ ఇలా చూశారు కదా, అట్టపెట్టలు అయితే ఇచ్చారు. ఒక్కొక్కసారి బాగా ఇస్తారు, ఒకసారి సరిగ్గానే ఇవ్వరు. నాకైతే టేబుల్ మ్యాట్కి అయితే చాలా బాగా ఇచ్చారు. మైక్ ఇస్తున్నాడు, కొంచెం జాగ్రత్తగా ప్యాకింగ్ చేసింటే బాగుంది అనిపించింది నాకు. కవర్ పెట్టి ఇచ్చేసారు చూడండి, ఈ విధంగా ఉంది మైక్ అనేది. యూజ్ అయితే చేయలేదు ఫ్రెండ్స్, ఇంకా టెస్ట్ చేయలేదు నేను. నేను పెట్టిన ఒక 4-5 డేస్ కంతా నాకు ఈ మైక్ అనేది వచ్చేసింది. ఇట్లా క్లిప్ ఇచ్చాడు. లెంత్ కూడా మనకి పొడుగానే ఉందన్నమాట. మనకి చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంది. ఏమంటే కొన్ని అడ్రస్సెస్ అమెజాన్స్ అవన్నీ అక్క ఉండేది నంద్యాలలో, సో ఇంకా ఇక్కడికే పెట్టమనింది, ఇక్కడే పెట్టాను. ఇక్కడ చూస్తే నేను ఫాల్ అనేది వేస్తున్నాను. పండగ సీజన్ కదా, న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి, అందుకు ఇట్లా చీరలన్నీ వచ్చి అమ్మ హాస్పిటల్కి వెళ్ళిందనమాట. సో నువ్వు వేసేవారికి ఏఇ అని చెప్పింది. సరే అని నేను కూర్చొని వేద్దామని చూసాను. హెల్త్ బాగాలేదని మమ్మీ నాకు ఏం చెప్పలేదు. బయటకు వచ్చి చూస్తే ఇన్ని చీరలు ఉన్నాయన్నమాట. అమ్మో కష్టం కదా అని చెప్పి అయినా మమ్మీ కుట్టేస్తుంది. సరే అని కుట్టాను. రెండేమో కుట్టాను, అంత లోపల మమ్మీ వచ్చింది. ఆఫ్టర్నూన్ వచ్చి అమ్మ కుండు కూర బజ్జీను చిక్కుడుకాయ అండ్ ఆమ్లెట్ వేసి ఇచ్చింది. అది తినేసి ఈవినింగ్ నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే అక్క వాళ్ళు స్పెన్సర్లో ఇవి కొన్నారు. ఇదైతే నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇది 150-200 చెప్పిందనమాట అక్క. మనము పాపడు వేయించుకునేటప్పుడు మాడిపోతాయనే టెన్షన్ ఉండదన్నమాట ఆ పాపడు. అలాగే స్వీట్ ఐస్ క్యూబ్స్ తీసుకోవడానికి స్టాండ్, అది చాలా బాగా నచ్చింది. అలాగే ఇక్కడ న్యూ ఇయర్కి గిఫ్ట్ ఇస్తారనమాట అక్క వాళ్ళు. ఇది హండీ అనమాట, ఇది బిర్యానీ చేసుకుంటాం కదా ఆ హండీ అనమాట. ఇది వచ్చి 1100-1200 పడింది ఫ్రెండ్స్. అయితే ఆఫర్లో వచ్చింది ఇది 600. ఈ స్పెన్సర్లో అయితే చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఎవరన్నా స్పెన్సర్స్ కన్నా ఉంటే కన్నా మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఏమంటే ఈసారి స్పెన్సర్స్లో 3000 కొన్న వాళ్ళకి 4000 గల బెడ్షీట్ అనేది 1000 రూపీస్కే మనకి ఇస్తున్నారు. చాలా బాగుంది బెడ్షీట్ అయితే, చూసారు కదా. ఇది అయితే మనం కరెంట్ స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు. చూడండి హండి, ఇది చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మనము బిర్యానీయే కాదు, వెజిటేబుల్ బిర్యానీ అన్నీ చేసుకోవచ్చు. చూడండి స్టీల్ మూత ఇచ్చాడు. నాకైతే ఆఫర్ అయితే చాలా బాగా నచ్చింది. చూసారు కదా 4.250 లీటర్స్ ఇది చేస్తుంది. నాన్ స్టిక్ అనమాట, దీంట్లో మనం బిర్యానీనే కాదు ఇంకేమైనా చేసుకోవచ్చు అని ఇలా ఇచ్చాడు. చూడండి ఫ్రెండ్స్, 1100 అనమాట. 1100 అయితే మనకి 550-600 పడిందని చెప్పింది అక్క. అట్లే వారంటీ కార్డు కూడా ఇచ్చాడు అనమాట దీనికి. ఏదన్నా 1 ఇయర్ లోపల ఏమైనా మనకి కోటింగ్ పోయినా ఏమున్నా మనం తీసుకుపోయి కార్డు తీసుకుపోయి మనం చూపించినామంటే మనకి ఇస్తారు. ఇది అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇందాక, అది హండి, ఇది స్టిక్ ప్లక్కర్ అనమాట. మనము స్వీట్స్ అలాగ అన్నీ తీసుకోవడానికి ఇంకొకటి కూడా అక్క వాళ్ళు తీసుకున్నారనమాట. హండీ పీసెస్ కొన్ని ఉన్నాయి అందుకు. సో ఇది కూడా హాట్ బాక్స్ సెట్ తీసుకున్నారు. ఇది కూడా 1200 ఏమో చెప్పారు. ఇది కూడా సేమ్ అదే రేట్కి వచ్చింది. 3 వచ్చాయి అనమాట కలర్స్, 3 బాక్సెస్ వచ్చాయి ఇలాగా. చూడండి ఇలా 3 వచ్చాయి. ఈ క్లిప్ అనేది మరి యాడ్ అయింది ఫ్రెండ్స్. అది హాట్ బాక్సెస్ కూడా చాలా బాగున్నాయి అనమాట.
పెద్దది, మీడియం సైజు, స్మాల్ సైజ్ అని వచ్చాయి. ఇదే బెడ్షీట్ ఫ్రెండ్స్. ఇది 3000 అయితే మనం బిల్ చేసామంటే, స్పెన్సర్స్లో 3000 or 4000 బిల్ చేసామంటే ఈ బెడ్షీట్ అనేది 3000 అనమాట. ఈ 3000 బెడ్షీట్ అయితే మనకి 1000 రూపీస్కే ఇస్తున్నారు. ఇప్పుడు చలికాలం కదా, చాలామందికి యూజ్ అవుతుంది. మనమైతే 3000 పెట్టి కొనాలంటే కొనలేము. సో ఎవరైనా స్పెన్సర్లో దగ్గరలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. అలాగే 31st నైటే మేము, నేను మా కూతురు షాప్కి వెళ్ళామన్నమాట. తను చాలా రోజుల నుంచి ఐలాటెట్స్ అడుగుతుంది, సరే అని చెప్పి తీసుకొస్తామని చెప్పి వెళ్ళాను. అది కూడా మీతో షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇది 240 or 250 చెప్పాడు అంకుల్, బాగా తెలుసు కాబట్టి నాకు 220 ఇచ్చాడనమాట ఇది. ఫ్రెండ్స్ దానికన్నా ముందు నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ దాన్ని ప్రెస్ చేస్తే నేను ఎటువంటి వీడియోస్ పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. అమ్మాయి చూపి అమ్మాయి అంటే మా ఇలా తీసుకొని వచ్చింది, ఏంటి ఫోన్ తీసుకొని వస్తుంది అని అనుకున్నా. అక్క ఫోన్ చూడక్క అని తను ఇచ్చింది. తను కూడా నాకు బాగా క్లోజ్ అనమాట షాప్లో ఉన్న అమ్మాయి. సరే అని చూస్తే ఇలా ఇచ్చింది. ఫస్ట్ మాకు ఏ కలర్స్ నచ్చలేదు, తర్వాత ఇది చాలా బాగా నచ్చింది. సింగిల్ కోటింగ్లోనే మనకి బాగా ఉంది ఇది. ఇది బాగా నడుస్తుంది. చాలా పీసెస్ అనేది తెప్పించారంట. 3-4 కలర్స్ ఉన్నాయి. కొంచెం కలర్స్ అనేవి ఉన్నట్టుగా ఉన్నాయన్నమాట. ఈ బాక్స్లో మాత్రము డిఫరెంట్గా ఉన్నాయి కలర్స్ అనేవి. సో ఇదైతే మేము తీసుకున్నాము. నచ్చిందా ఫ్రెండ్స్ మీకు? ఆన్లైన్లో చూసాం కానీ చాలా కాస్ట్ చెప్పాడు. అలాగే ఇంకొకటి లిప్ పెన్సిల్ అనేది తీసుకున్నాను. ఇది వచ్చి 140 పడింది. 140 అయితే 120 ఇచ్చాడు. సింగిల్ కోటింగ్లోనే మన లిప్కి వస్తుంది. మనం అవుట్ లైన్ ఇది వేసేసుకొని మనం లిప్స్టిక్ వేసేసినామంటే మనకి మ్యాట్ అనమాట. ఇది మ్యాట్ లిప్స్టిక్. ఇది చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. నేనైతే యూజ్ చేశాను. అసలు మనకి లిప్స్టిక్ అయితే మనము సరిగా పెట్టుకోవడానికి రాని వాళ్ళైతే అవుట్ లైన్ ఇది వేసుకొని పైన లిప్స్టిక్ వేసామంటే కరెక్ట్గా కూర్చుంటుంది. ఇంకా జనవరి 1st రోజు ఇంకా మమ్మీ ఆఫ్టర్నూన్ పులిహోర, పెరుగు వడ అండ్ వడ చేసింది. ఇది ఏమంటే మామూలు పెరుగు వడ చేయాలని అనుకోలేదు, బై మిస్టేక్ పెరుగులో వేయాల్సింది, పెరుగులో వేసేసింది అని ఇంకా పెరుగు వడ చేసింది. ఇంకా ఆ రోజు జనవరి 1st రోజు నైట్ ఈవినింగ్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మళ్ళీ అక్క మా బావ వాళ్ళ ఫాదర్ది సంవత్సరికం ఉందని అక్కడే కొద్దాంకి కానీ ఇంకా అక్కడికే తీసుకొని వెళ్ళామన్నమాట. ఇక్కడ ఈసారి అక్కతో పాపతో కోయించాను కేకు. చూడండి, తను మా అక్క, మా అక్క కూతురు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా. ఇక్కడైతే ఎవరు లేరని చెప్పి తను మార్నింగ్ వెళ్ళిపోయింది. జాను వెళ్ళిపోతే ఇంకా కేక్ నేను రమ్మనింది, నేను వెళ్ళలేదు, ఈవినింగ్ వెళ్ళాను నేను. ఇంకా కేక్ ఇచ్చి కోసి నువ్వే కొయ్యి మమ్మీ అని చెప్పింది. తిను అంటే తను వాళ్ళ మమ్మీకి పెడుతుంది. ఇద్దరు వాళ్ళ మమ్మీలాగా ఉండరు. అది చూడండి ఎలా జోకులు మాత్రం బలా వేస్తుంది తను. వాళ్ళ నాన్నకి చూడండి, అయిపోయాక మొత్తం పూసి పెట్టింది. వాళ్ళ అమ్మమ్మకి పెట్టింది నెక్స్ట్. వాళ్ళ అమ్మమ్మ ఏమో షుగర్ నాకు వద్దు అంటే, లేదమ్మమ్మ ఇది ఓన్లీ పైన కోటింగ్ మాత్రమే ఉంది, క్రీమ్ ఒకటి పైన ఉంది లోపల లేదు, తిను అని చెప్పి ఇచ్చింది. ఇంకా నాకు పెట్టాడు మా బావ, ఇది తీశాడు. ఇంకా నేను తనకి పెట్టినాను, నువ్వు తినక్క అని. నాకు వద్దు తల్లి, చాక్లెట్ కేకే నేను తిన్నాను. తను చాక్లెట్ కేక్ అంతే భలే ఇష్టం. ఎక్కడ పోయినా ఐస్ క్రీమ్ కానీ ఏదైనా కానీ తను చాక్లెట్ కేక్ అండ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకుంటుంది. అది ఎందుకే అలా తింటావు అది అంటే, నీకేం తెలుసక్క సూపర్ టేస్ట్ ఉంటుంది అని అంటుంది. ఇంకా పూజకి ఇంకా అక్క వాళ్ళు కిందికి పోయినారు. సరే అని నేను మమ్మీ ఒక కూతురు ఇంట్లో ఉన్నాము. సరే అని నేను వీడియో అనేది తీస్తున్నాను ఫ్రెండ్స్. పైనకి వచ్చి ఇంకా ఇక్కడ కొంచెం హెల్ప్ చేద్దామని చెప్పి పైకి వచ్చాము. ఆల్రెడీ మీరు ఇది చూశారు కదా వెంకటేశ్వరస్వామి, నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇంకా ఇక్కడ పెట్టామన్నమాట. ఇక్కడ ఇంకా నామం పెడుతున్నారు. అక్క ఎవరికి సరిగా, నాకైతే సరిగా పెట్టింది. ఇంకా లేట్ అవుతుంది పూజ అంటే అక్క రూమ్లోకి రా, ఈ ఛానల్ చూద్దాము అని అంటే సరే అని జాను రూమ్లోకి వచ్చాము. వస్తే ఇంకా అడ్వర్టైజ్మెంట్ వస్తున్నాక నీ ఛానల్లో అని చెప్పి చెప్పింది. సరే అని ఇంకా బావ స్వీట్ తేవడానికి వెళ్ళాడు, స్వీట్ తెచ్చేశాడు. సరే అని చెప్పి ఇంకా దేవుడికి పెట్టి చేశారు. సాంబ్రాణి వేసాము. నైట్ ఇంటికి వచ్చే లోపల 10:30 అయింది ఫ్రెండ్స్.
కానీ ఆంటీ చేయలేదన్నమాట, ఆంటీకి హెల్త్ బాగాలేదని చేయలేదు. ఈ చిన్న వీడియో మీతో షేర్ చేద్దామని చేస్తున్న డిన్నర్కి అక్క ఇది చేసింది. బాయ్ ఫ్రెండ్స్.